నా కొడుకు మొన్న తప్పు చేస్తే నేనే పట్టిస్తా. నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి తీసుకుపోయింది. ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? నీ మీద వేస్తున్నాండి. ఏమంటారు, రేపు వెళ్ళండి, మళ్ళీ సెలవులో మళ్ళీ పోస్ట్ పోన్ వేసిరా సార్, మళ్ళీ వాయిదా వేసినారంటే రేపటికో ఎల్లుండికో మళ్ళీ అంటే తీసిన వాయిదా వేసినారు అంటారు సార్. ఇవాళ పెన్షన్కి ఇంకోటి ఏమో వాళ్ళు దాన్ని నోటీస్ సో ఇది ఒకవేళ పెన్షన్ వచ్చి మరి ఆరు మంత్స్ పోయే లోపల అది వేస్తే మళ్ళా తీస్తారేమో అనేది ఆలోచన. ఒకటి రెండు తీసుకోవచ్చు కదా. అదే శరత్ సార్ ఏమంటుందంటే మందులు వేసుకుంటా వచ్చినప్పుడల్లా కంప్యూటర్లు అవి ఏం నచ్చకపోతుంది. కేసీఆర్ ఏమన్నా సొమ్ము పెట్టిండు కదా, ఆయన తాంకి తీసుకొచ్చి అండ పెట్టిండు కాబట్టి తీసుకోబోతున్నారు. సో కేసు పెట్టనని చెప్పే వరకు పెట్టిన వరకు ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించేసి అట్లా ఆఫీస్ ముందు వేసి తర్వాత ఇంకా పోలీసులు వచ్చేసి బ్రాండ్ ప్రకారం అగ్రిమెంట్ మల్లన్న పైన గత అనేక సంవత్సరాలుగా పగబట్టినట్టే ఆఫీసుల మీద దాడి చేయడం, కంప్యూటర్లని ఇతర సామాగ్రిని దింపన్న అందులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన పనిచేస్తున్నటువంటి స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడం, ఏ ఇంటి యజమాని అయితే కిరాయికి ఇచ్చిందో ఖాళీ చేయమని చెప్పి బెదిరించడం, ఈ సాలం అన్నట్టుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగింది. కేసులకు బెదిరింపులకు భయపడాలి మల్లన్న తన వృత్తిని కంటిన్యూ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొన్న ప్రైవేటు గుండాల చేత దాడి చేయించే ప్రయత్నం చేశాడు, ప్రైవేటు మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేశాడు. ఎందుకు దాడి చేసిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడి చేయవచ్చునా అనేది వాళ్ళు దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ దాడికి వచ్చిన వాళ్ళని స్థానికులు పట్టుకొని నిలదీసిన పాపానికి ఇలా మళ్ళీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం, వాళ్ళ స్టాఫ్ మీద హత్యాయత్నం కేసు పెట్టడం అనేది ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇంటెన్షనల్గా కావాలనే కేసులు పెట్టి జైళ్ళల్లో ఉండేటట్టు చేయాలి. వాళ్లకు రోజువారీగా ఏ వార్తలు అయితే ప్రజలకు ప్రసారం అవుతున్నాయో ఆ వార్తలను ప్రతినిత్యం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ మల్లన్నది మళ్ళీ అకారణంగా జైలు పెట్టాడు. పీపీలను మేనేజ్ పీపీలతోటి బెయిల్ రాకుండా చూడడం, కోర్టులను మేనేజ్ చేయడం, అసలు ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టడం, ఇట్లా అనేక రకాల వేధిస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులు ఇవి మంచి కాదు. మీకో న్యాయం మందికో న్యాయం ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తారో, ఇతరుల మీద అకారణంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తారో, అధికారం ఉందని చెప్పి బెదిరింపులకు పాల్పడతారో, మళ్ళీ అవే బాధలు వాళ్ళు అనుభవించే మీద వస్తారు తప్ప దానికి తప్పించుకోలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళు ప్రగతి భవన్ నుంచి స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. కేసీఆర్ గారి ప్రభుత్వం 2029 వరకు ఉండొచ్చు, కానీ ఇవాళ చెప్పంగానే కొట్టడం, చెప్పంగానే కేసులు పెట్టడం, చెప్పంగానే భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది ఏది జరుగుతూ ఉందో, మీరు నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ వాళ్ళు చెప్తే చేసినటువంటి మరమనిషిలాగా ఉండద్దని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా వారి కుటుంబాన్ని ఇలా పరామర్శించడం, వారి అడ్వకేట్తో కూడా మాట్లాడతాం. ఇవాళ మల్లన్నను లోపడేయచ్చు, కానీ మల్లన్న ఆలోచనకి అనుగుణంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని లోపడేయరు. ఇవాళ ప్రభుత్వం
ఎక్కువ కాలం మనడ కొనసాగించలేదు. నిర్బంధాలు, కేసులు, జైళ్ళు ఇవి ఎప్పుడూ తెలంగాణ సమాజానికి ఇవి ఉరుసుకునే సమాజం కాదు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడతారు, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు.